యోహాను సువార్తలో 5వ అధ్యాయము 24వ వచనములో అక్కడ ఒక మాట వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది అంటే, నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు. వింటున్నారా జాగ్రత్తగా? నా మాట విని నన్ను పంపినటువంటి తండ్రి అయిన దేవుని యందు విశ్వాసముంచు వాడు ఎలా ఉంటాడంటే, నిత్య జీవము గలవాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తా ఉన్నా. ఈ మాట జాగ్రత్తగా కొంతమంది గ్రహించారు. ఈ మాటను బట్టి వాళ్ళు ఏమంటారంటే, మాకు తీర్పు లేదు, నేను విశ్వాసిని కదా, ఎందుకంటే అక్కడ వ్రాయబడింది నా మాట విని. దేవుని మాట విన్నాం, ప్రభు మాట విన్నాం, యేసయ్యను పంపించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడని మేము నమ్మాము, అతని మాట విన్నాము, ఆయన నిత్యజీవం గలవాడనేటువంటి మాట మేము విన్నాం. అయితే ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరూ విశ్వాసులు అనేటువంటి పేరున్నది కదా, ప్రభువుని నమ్మినటువంటి వారు విశ్వాసులు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ మాట మన ఆలోచన చేస్తే, వాళ్ళందరూ కూడా మరణంలోనికి రాకుండా జీవంలోనికి దాటి వెళ్ళేటువంటి అనుభవంలో ఉన్నారనేటువంటి మాట ఈ యోహాను సువార్తలో చదివినప్పుడు దానిని బేస్ చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? వాడు మరణంలోనికి రాడు, జీవంలోనికి దాటి వెళతాడు. వాక్యంలోనే ఉంది కదా, యోహానే కదా ఈ మాట రాసింది, ప్రభు యొక్క శిష్యుడుగా ఉన్నటువంటి యోహాను, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను వ్రాస్తే చదువులేనటువంటి వాడు చక్కగా రాశాడని మనం సంబరపడుతున్నాం. ఇక్కడ ఎందుకు మనం దీనిని నమ్మటం లేదు, ఇది కూడా నమ్మాలి కదా అని చాలామంది విశ్వాసులకు తీర్పు లేదు అనేటువంటి మాటను పట్టుకొని కొంతమంది బోధకులు సైతము అలాంటి మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మనము వాక్యమును, వాక్య సత్యమును గ్రహించాలి, వాక్య సత్యమును మనము తెలుసుకోవాలి. ఏది వాస్తవమైనటువంటి మాట, అక్కడ వ్రాసినటువంటి ఉద్దేశం ఏంటి, ఏ సందర్భంలో దేవుడు ఆ మాట వ్రాయించాడు, అది చూడకుండా మనము గనక లేఖనాలు చదువుకుంటా వెళితే గ్రుడ్డివాణిలాగా మనము లేఖనాల్లో నుంచి వెళితే లేఖనం మనకు లాభం చేకూరుస్తుంది, మంచిదే, కానీ నష్టం కూడా పడతాం, మనం నష్టపోతాం అక్కడ చదివి మనం గ్రహించలేని స్థితిలో ఉంటే. ప్రియదేవుని బిడ్డలారా, మనం అక్కడ చూసినటువంటి ఆ సమయమున ఆ యోహాను సువార్తలో మనము 5వ అధ్యాయము 24వ వచనములో మనం చదివినటువంటి ఆ మాటను మనము బైబిల్లో వ్రాయబడినటువంటి మిగతా మాటలు కూడా మనము చూడాల్సినటువంటి వాళ్ళంగా ఉన్నాం కదా. చూడండి, లేఖనంలో వ్రాయబడినటువంటి మాట అపోస్తలుడైన పేతురు తను వ్రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 17వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట వ్రాయబడిందండి. తీసుకున్నారా బైబిల్స్? చూడండి ఏమంటున్నాడు, అక్కడ చదువుతున్నాను చూడండి. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. తీర్పు ప్రారంభమయ్యేటువంటి సమయం రాబోతా ఉంది. అది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందని అపోస్తలుడుగా ఉన్నటువంటి పేతురు తెలియజేస్తూ ఉన్నాడంటే, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, మళ్ళీ చెప్తున్నా, లేఖనాలు దావీదు రాసిన, దావీదు కుమారుడైన సొలొమోను రాసిన, మోషే వ్రాసిన, చదువురానటువంటి పేతురు పౌలు రాసిన, వైద్యుడైనటువంటి లూకా వ్రాసిన, ఇంకా మిగిలిన గ్రంథకర్తలు ఎవరు రాసినా వ్రాయించినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి సత్యం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. పేతురు చేపలు పట్టేవాడు, పేతురికేం తెలుసు అని కొంతమంది అనుకోవచ్చు, కానీ వ్రాయించినటువంటి వాడు ఎవరు పేతురుతో అంటే
పరిశుద్ధాత్మ దేవుడే వ్రాయించాడు. పేతురు, ఇదిగో నీ దగ్గర ఉన్న పెన్నుతో ఈ మాట రాయి అని దేవుడు చెప్పినప్పుడు పేతురు రాసినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తే తీర్పు అనేటువంటిది ఎక్కడ ప్రారంభమవుతుందంటే దేవుని ఇంటి వద్ద ప్రారంభమయ్యేటువంటి కాలం ఒకటి వచ్చి ఉన్నది, వచ్చి ఉన్నది. దేవుని ఇంటి వద్దనే అంటే అర్థమేంటి? దేవుని ఇంట్లో ఎవరుంటారు? దేవుని బిడ్డలు ఉంటారు కదా. మా ఇల్లుంది, మా ఇంట్లో ఎవరుంటారు? నేనుంటాను, మా బిడ్డలు ఉంటారు. మీ ఇంట్లో మీరుంటారు, మీ బిడ్డలు, మీ వాళ్ళు ఉంటారు. దేవుని ఇంట్లో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు, ఆయన బిడ్డలు ఉంటారు. రక్షింపబడినటువంటి వాళ్ళందరూ, విశ్వాసులందరూ ఆయన బిడ్డలే కదా. మరి తీర్పు దేవుని ఇంటి వద్ద ప్రారంభమవుతా ఉంది అని పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఎవరికి తీర్పు మొదలవుతుంది అంటే విశ్వాసులకి. ఈ మాట ఇంకెంతకంటే స్పష్టంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా అంటే, కొంతమంది ఏదో ఒక వాక్యం పట్టుకొని యోహాన సువార్తలో వ్రాయబడినటువంటి మాట అది కాదు అంటున్నారు, పేతురు చెప్పాడు కాబట్టి ఇది ఉందంటున్నారు. ఎలా నమ్మాలండి? ఇంకేమైనా ఉన్నాయా రిఫరెన్స్లు? ఇంకెక్కడైనా దేవుడు మాట్లాడాడా? విశ్వాసులకు కూడా తీర్పు ఉందనేటువంటి ఆ సత్యమును ఇంకెక్కడైనా తెలియజేశాడా అంటే లేఖనము అవుననే అంటాము. చూడండి, లేఖనంలో మనము మరొక సందర్భాన్ని మనము చూచినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు రోమేలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 10వ వచనములో మనము చూచినట్లయితే అక్కడ చెప్తున్నటువంటి మాట, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా అని చెప్పంటున్నాడు. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. మనమందరము అంటే అక్కడ భేదాలు అనేటువంటి ఏవీ కూడా లేవు. యాకోబు అంటున్నాడు మనమందరం త్రోవ తప్పిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళమే. మనమందరం కాలు జారితే ఖచ్చితంగా పడతాం. ఏ, నేను కలెక్టర్ని, నేను పడడం అంటానికి లేదు, నా కారు యాక్సిడెంట్ అయితే ఏమవదు, చిన్న గీత కూడా పడదు, ఎదుటివాడు కారు మొక్క మొక్కలైంది అని అంటానికి మనకు కుదరదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం తప్పు చేసినా చేయకపోయినా శిక్షకు లేకపోతే ఆ ప్రతిఫలం అనుభవించడానికి సిద్ధపడాల్సిందే. నువ్వు డ్రైవ్ చేస్తా, కారులో వెళ్తున్నావు, బైక్ మీద వెళ్తున్నావు, ఎదుటి నుంచి వచ్చినటువంటి వ్యక్తి నువ్వు మంచిగానే వెళ్తున్నావు, రాంగ్ రూట్లో వెళ్ళట్లా, మంచిగా ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటిస్తా స్లోగానే వెళ్తున్నావు, కానీ అవతల నుంచి వచ్చేటువంటి వాడు నీకు యాక్సిడెంట్ చేస్తే నీకు దెబ్బ తగలదు అనేటువంటి గ్యారంటీ ఉంటుందా? ఉండదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లానే మన జీవితము ఈ లోకంలో ఉన్నంతకాలం మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. మనము ప్రభు యొక్క న్యాయపీఠం ముందు మనము నిలబడేటువంటి వాళ్ళంగా ఉంటాం కూడా. రోమేలకు రాసినటువంటి పత్రికలోనే 14వ అధ్యాయంలోనే 12వ వచనంలో కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పాలి? దేవుని యొక్క న్యాయపీఠం ముందు మనం నిలబడి ఉంటే మనలను దేవుడు సైలెంట్గా పెట్టి ఆయన తీర్పు తీర్చి వెళ్ళేటువంటి వాడు కాదు. నిష్పక్షపాతి అయినటువంటి వాడు ఆయన, పక్షపాతం లేదు, నీతి కలిగినటువంటి న్యాయాధిపతి ఆయన. ఈ లోకంలో ఉన్నటువంటి వారు తప్పు చేయనటువంటి వాళ్ళకి కోర్టు పొరపాటు ఏదైనా శిక్ష విధించవచ్చేమో, కానీ దేవుని దగ్గర పొరపాటు అనేటువంటిది జరగనే జరగదు. మనమందరం ఏం చేయాలి అంటే ఆ న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు దేవుడు మనలను లెక్క అడుగుతాడు. నువ్వు ఈ పని చేసావు కదా, ఎందుకు చేసావు, ఎందుకు చేసావు అంటే, ప్రభువా నాకు ఆకలిగా ఉండి నేను దొంగతనం చేశానయ్యా, అది తప్పని తెలుసు, సుఖపట్టం కోసము, సంతోషం కోసము లంచం తీసుకున్నాను ప్రభువా, అద్దె ఇంట్లో ఉంటున్న అద్దె కట్టుకోలేక లంచాలైనా తీసుకొని ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నానయ్యా,
నా డబ్బులు సరిపోట్లా, బిడ్డలను చదివించుకోవడానికి సరిపోట్లా, బిడ్డల కోసమే కదా, నాకోసం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం చెప్పుకుంటే దేవుడు ఓకే ఓకే పర్లేదులే అని అనేవాడు కాదు. తప్పు తప్పే. నువ్వు తెలిసి పురుగుల మందు తాగినా ఏదైనా సరే, తెలిసి తెలియక నువ్వు తెలియక ఆ పురుగుల మందు తాగినా తెలిసి తాగినా ప్రాణం పోతుంది కదా, ప్రాణం పోతుంది, నీలో ఉన్న ప్రాణం చనిపోతుంది, పోతుంది. సరైన ఉంది కదా, చూద్దాం టేస్ట్ అని రెండు చుక్కలు నాలుగు పెట్టుకున్నావు అనుకోండి, బాగుందా అని అనుకునేలోపే నువ్వు ప్రాణం పోయింది. అది ఎలా ఉంది అని నువ్వు డిసైడ్ అయ్యేలోపే నీ ప్రాణం పోతుంది. దానికి తెలియదు నువ్వు ఏ ఉద్దేశంతో తాగుతున్నావో అని. దేవుని దగ్గర మనం లెక్క అప్ప చెప్పుకోవాల్సింది. ప్రతి ఒక్కరం కూడా దేవుని ఎదుట మనము నిలబడేటువంటి వాళ్ళంగా ఉన్నాం, దేవునికి లెక్క అప్ప చెప్పాలి. అందుకే మనం ఈ లోకంలో ఉన్నటువంటి కాలమంతా మనం ఎలా జీవించాలంట, జాగ్రత్తగా జీవించాలి. సందర్భాన్ని బట్టి ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. ఈ లోకంలో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులు నువ్వు తప్పు చేస్తే, నువ్వు తప్పు చేస్తున్నావురా అని బిడ్డలను గద్దిస్తే, నువ్వు సిగరెట్ తాగుతున్నావు అది నీ హెల్త్కు మంచిది కాదు, తాగుతున్నావు నీ ఆరోగ్యం పాడైపోతుంది, నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావు నీ హెల్త్ పాడైపోతుంది, నాశనంలోనికి వెళ్ళిపోతావు అని హెచ్చరిస్తే బిడ్డలు స్వీకరిస్తున్నారా ఆ మాట? బిడ్డలు ఆ మాటను లెక్క చేస్తున్నారా? అర్ధరాత్రి రెండింటికి వస్తున్నావు ఏంట్రా, అందరు నిద్రపోతుంటే నువ్వేం చేస్తున్నావు అని తల్లిదండ్రులు గద్దిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, బిడ్డలు మౌనంగా ఉంటున్నారా ఈ రోజుల్లో? అలా ఉండట్లా, నా ఇష్టం నా ఇష్టం, నేను సంపాదించుకుంటున్నా, మంచిగా చదువుకున్నా, మంచి ఉద్యోగం సంపాదించుకున్నా, వేల రూపాయలు లక్షల రూపాయలు నాకు జీతం వస్తూ ఉంది, మీరేమి ఇవ్వట్లేదు కదా నాకు సిగరెట్లకి మందుకి నా జలసాలకి డబ్బులు అని ప్రశ్నించేటువంటి బిడ్డలు లేరా? ఇంకొక మాట, తల్లిదండ్రులుగా మీరు అసలు మీ బిడ్డల్ని హెచ్చరిస్తున్నారా? ఏంట్రా ఈ రావటం, టైం చూసావా ఎంతైందో, నీ ఆరోగ్యం పాడైపోతుందిరా, త్వరగా వచ్చేయి అని చెప్తే వాళ్ళు వినేవాళ్ళేమో, కానీ చెప్పేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? తండ్రి చెప్తా ఉంటే, తల్లి వెనకేసుకొస్తా ఉంటే ఆ బిడ్డ ఏం చదువుతాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా ఈరోజు, ఒక మాట, బిడ్డలు కష్టపడి సంపాదించుకోవటానికి ఆ కష్టపడి చదవాలి ముందు సర్టిఫికెట్ రావాలంటే, కానీ నేటి దినాల్లో డూప్లికేట్ సర్టిఫికెట్లు వచ్చేస్తున్నాయండి, తెలుసా సంగతి? దొంగ మార్క్ లిస్టు, దొంగ సర్టిఫికెట్లు డబ్బులు తీసుకొని తయారు చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఇంటర్మీడియట్ అవ్వాలి లేకపోతే డిగ్రీ సర్టిఫికేట్ కావాలంటే ఓకే ఒక 50,000 ఇవ్వండి, నాకు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కావాలి ఓకే ఒక 2 లక్షలు ఇవ్వండి అనేటువంటి రీతిలో సర్టిఫికేట్స్ని తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. మీ పిల్లవాడు చదవట్లేదని నువ్వు దొంగ సర్టిఫికెట్తో వాళ్ళని చదివిస్తే ఈ లోకంలో ఉన్న గవర్నమెంట్ నువ్వు మోసం చేయొచ్చేమో, గవర్నమెంట్ సొమ్ము నువ్వు తినొచ్చేమో, ఇతరులను మోసం చేయొచ్చేమో, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు న్యాయపీఠం ముందు నువ్వు నిలబడినప్పుడు ఏమి లెక్క చెప్తావు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి ముందు నువ్వు నిలబడినప్పుడు ఆయనకి ఏమి లెక్క చెప్తావు? నీ బిడ్డను నువ్వు చెడగొడుతున్నావా లేకపోతే మంచి దారిలో పెడుతున్నావా? అక్కడే అర్థమైపోయింది. చదువురా చదువురా అని చెప్తే వినలేదు అంటే వినలేదు, భయభక్తులు నేర్పించారా? చిన్న బిడ్డల నుంచి సండే స్కూల్కి తీసుకొచ్చారా వాళ్ళను? చర్చిలో యూత్ మీటింగ్ జరుగుతుంటే యూత్ మీటింగ్కి తీసుకొచ్చారా? ఏం తీసుకురాలా?
సినిమా కావాలంటే ఇదిగోరా టికెట్లు కొనుక్కొచ్చుకో, లేకపోతే తెలిసిన అంకులు ఉంటాడు అక్కడ ఇల్లు అని చెప్పి బిడ్డలను ఎంకరేజ్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులు నేటి దినాల్లో ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? దేవుని న్యాయపీఠం ముందు మనం నిలబడినప్పుడు మనము లెక్క అప్పగించాలి, లెక్క అప్పగించాలి. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ, ఈ మాట మనం మర్చిపోవద్దు. ఎవరు మర్చిపోవద్దు? నేను మర్చిపోకూడదు, మీరు కూడా మర్చిపోవద్దు. మీరు ఎక్కడి నుంచి మాటలు వింటున్నా సరే దేవుడు మాట్లాడుతున్నాడు అనేటువంటి సత్యమును మీరు గుర్తించాలి. లేఖనంలో వ్రాయబడినటువంటి మాటే కదా, పౌలు భక్తుడు రోమాలో ఉన్నటువంటి సంఘానికి వ్రాసినటువంటి మాటే కదా. మీలో ప్రతి ఒక్కడూ దేవునికి లెక్క అప్పగించాలి, అప్పగించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు తను వ్రాసినటువంటి పత్రికలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కావద్దు. హెచ్చరిక, హెచ్చరిక ఇది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రేమ కలిగినటువంటి వాడేనండి దేవుడు. తన పరిచర్య చేయటానికి ఆయన కోరుకుంటాడు, కానీ ఎవరిని కోరుకుంటున్నాడు? కోరుకునేటువంటి సమయంలోనే ఆయన ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు వాక్యం చెప్పాలని ఉబలాడబడుతున్నావా? సువార్తను ప్రకటించాలని కోరుకుంటున్నావా? అయితే నీ నడక జాగ్రత్త. నువ్వు బోధకుడుగా ఉంటే మంచిదే, కానీ నీకు రెండింతల తీర్పు రాబోతా ఉంది. నువ్వు బోధ చేసి తప్పిపోతే, చెప్పినటువంటిది నువ్వు చెయ్యకపోతే, పాపాన్ని నీలో పెట్టుకొని నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినా పరిచర్య చేసినా ఏం జరిగినా కూడా నీకు తీర్పు ఎలా ఉంటుందో తెలుసా? రెండింతల తీర్పు ఉంటుంది. అదే మాట కదా అక్కడ రాయబడింది, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని. బోధకులకు దేవుడిచ్చేటువంటి తీర్పు చాలా చాలా కఠినంగా ఉంటుందంట, చాలా కఠినంగా ఉంటుంది. మిగిలినటువంటి వాళ్లకు 10 దెబ్బలు పడితే నీకు 20 దెబ్బలు పడతాయి. జాగ్రత్త ప్రియ బోధకుడా, ప్రియ పరిచారకుడా, నేను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నా, దేవుని పరిచర్యలో సేవలో ఉన్నా, నన్ను ఆయన కనికరిస్తాడు అనుకోవద్దు. మంచిదే, సేవ చేస్తున్నావు మంచిదే, పరిచర్యలో ఉన్నావు మంచిదే, కానీ నువ్వు తప్పిపోవద్దు, నువ్వు తప్పిపోవద్దు. నువ్వు కఠినమైన తీర్పు పొందుతావు, మరింత తీర్పును నువ్వు పొందేటువంటి వానుగా ఉంటావు. జాగ్రత్త అని యాకోబు తను వ్రాసినటువంటి పత్రికలో హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మనము చేసేటువంటి ప్రతి పని మంచిది కావచ్చు, కానీ దేవుని యొక్క న్యాయపీఠ ముందు మనం నిలబడినప్పుడు ఆయనకు లెక్క అప్పగించేటువంటి వారముగా మనము ఉండబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లెక్క అప్పగించేటువంటి ఒక సమయం ఒకటి రాబోతా ఉంది, రాబోతా ఉంది. అందుకని మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే మనకు లెక్క చెప్పేటువంటి అవసరము ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక మాట చూసినప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మనం అక్కడ నేర్చుకున్నటువంటి ఆ మాట, నన్ను పంపిన వాని యందు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసము ఉంచు, ప్రతి వాడు కూడా నిత్య జీవములోనికి వెళతాడు, తీర్పులోనికి రాడనేటువంటి మాట మనం నేర్చుకున్నాము కదా. అక్కడ ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఆ మాట వ్రాయించాడు. అది యేసయ్య మాట్లాడినటువంటి మాటే అక్కడ వ్రాయబడింది. కానీ అక్కడ వ్రాయబడినటువంటి ఆ సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి యేసయ్యను రక్షకునిగా అంగీకరించినటువంటి వ్యక్తి జీవానికి వెళ్ళిపోయాడు. వింటున్నారా ఈ మాట? వాడు మరణంలోనికి రాకుండా జీవంలోనికి వెళ్ళాడు. అయితే అతడు నిత్య జీవంలో ఉండాలా లేదా అన్నటువంటి ఆలోచన ఇంకా లేదు. ఆ తీర్పు అక్కడ జరిగిపోయింది కూడా. అయితే
అక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. ఏంటి అంటే, నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నటువంటి వ్యక్తి పరలోకములో దేవుడు వారికి ఇచ్చేటువంటి స్థానం ఏంటి అనేటువంటిది మొట్టమొదట గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది నా మాట? రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మాట ప్రకారంగా ముందుకు వెళితే వాళ్ళు పరలోకంలోనికి వెళ్తారు. కానీ పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకే స్థాయిలో, ఒకే స్థానంలో, ఒకే రకమైన కిరీటాలు దేవుడు వారికి ఇవ్వడు, ఒకే రకమైన బహుమానాలు ఇవ్వడు, ఒకే రకమైన సింహాసనాలు కూడా వాళ్ళకి ఇవ్వడు, ఒకే రకమైన బాధ్యతలు, అధికారము ఒకే రకంగా ఉండవు. వారు ఈ లోకములు జీవించినటువంటి జీవితాన్ని బట్టి వారికి స్థాయి భేదములు అనేటువంటివి ఉంటాయి. కొంతమంది బంగారు కిరీటం దేవుడిస్తాడు, బంగారు సింహాసనం ఇస్తాడు. మరికొంతమంది ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడ్డారు, పరలోకములో నడిపించబడాలి, అనేకులు నశించిపోతున్నారని వాళ్ళకి సువార్త ప్రకటనలో ఎలాగ సహాయం చేసి దేవుని పరిచర్యలో పాల్గొని దెబ్బలు తిన్నారో, హతసాక్షులయ్యారో, అవమానాలు పొందినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, సేవకులు కదా. తినడానికి తిండి లేని పరిస్థితులు బ్రతికినటువంటి, సేవ చేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఉంటున్నారు కూడా. వారందరికీ దేవుడు ఉన్నతమైన బహుమానాలు ఇస్తాడు. ఉన్నతమైనటువంటి సింహాసనం, వజ్రాలతో పొదగబడిన సింహాసనం, వజ్రాలతో తయారు చేసినటువంటి ఆ కిరీటాన్ని నీకు దేవుడిస్తే ఎంత సంతోషం. నేటి దినాల్లో ఉద్యోగాలు కూడా చూస్తే క్లాస్ 4 ఎంప్లాయీ ఉన్నాడు, క్లర్కులు ఉన్నారు, హెడ్ క్లర్కులు ఉన్నారు, సూపర్వైజర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. స్థాయి పెరుగుతూ ఉన్నది కదా వారి చదువును బట్టి, వారి ఎక్స్పీరియన్స్ను బట్టి. అట్లాగే దేవుని సన్నిధిలో కూడా మనమందరం ఆ స్థాయిలో ఉండేటువంటి కృపను దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. అందుకే మనము ఏమని పేతురు భక్తుడు తను రాసిన పత్రికలో చెప్తున్నాడంటే, పరదేశంలో మీరు ఉన్నత స్థితిలో ఉండాలి అంటే మీది కానటువంటి దేశంలో లేకపోతే భూలోకంలో మీరు జీవించి ఉన్నంత కాలము మీరు భయంతో బ్రతకండి, భయంతో మనం బ్రతకండి అని మాత్రమే చెప్పలేదు. కానీ అక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట పౌలు అంటున్నాడు, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను మీరు కొనసాగించనివ్వండి. ప్రియదేవుని బిడ్డలారా, మనం భయముతో బ్రతకాలి. నేను దేవుని యొక్క న్యాయపీఠం ముందు నిలబడతాను, దేవుని దగ్గర నేను మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, ఉన్నత బహుమానాలు పొందుకోవాలి అని మనం కోరుకోవాలి. దానికి తగిన జీవితాన్ని ఈ లోకంలో బ్రతకాలి. తల్లిదండ్రులు, బిడ్డలు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకోవచ్చేమో, ఆస్ట్రేలియాలో ఉండాలని కోరుకోవచ్చేమో, కానీ నా బిడ్డ పరలోకంలో ఉండాలని కోరుకుంటే ఆ బిడ్డ పట్ల నువ్వు హెచ్చరిస్తావు, వాక్యంతో హెచ్చరిస్తావు. ఎంతకాలమైంది మీ బిడ్డలు మందిరానికి వెళ్ళి ఆలోచన చేస్తున్నారా? ఉన్నంతకాలం ఇక్కడ మందిరానికి వచ్చారా? ప్రియదేవుని బిడ్డలారా, భయముతో బ్రతికేటువంటి ఆ కృపను దయచేయండి ప్రభువా. మేమందరం దేవునికి లెక్క చెప్పుకోవాలి కనుక మాకు నిత్యమైన తీర్పును గురించి మాతో మాట్లాడారు. అయ్యా, ఆ తీర్పులో మేము ఉండేటువంటి సమయమున బలా నమ్మకమైన దాసుడా అని, మీతో మెప్పు పొందే ఆ మాటలు మాకు దయచేయండి ప్రభువా అని మనమందరం మనల్ని మనం సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుల, మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా గొప్ప తండ్రి, గడిచినటువంటి దినములలో పునాదులను గురించి మాతో మాట్లాడారు. చివరి పునాది రాయి, నిత్యమైన తీర్పును గురించి మాతో మాట్లాడారు. మేమందరము ఈ లోకరీతిగా ఆశ్రయించబడిపోయినా పర్వాలేదు, కానీ పరలోకములో ఉన్నత స్థితిలో మేము నివసించడానికి మా విశ్వాస జీవితమును సరిచేయండి నాయన. మేము మీకు దగ్గర ప్రతి అంశాన్ని గురించి లెక్కప్ప చెప్పుకోవటానికి సిద్ధపాటును మాకు దయచేయండి. మా బిడ్డలను సిద్ధపరచండి. ఆత్మీయ జీవితంలో క్రమమును ప్రభువా మీకు లోబడేటువంటి హృదయాన్ని మాకు దయచేయమని, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని స్పాన్సర్ చేసిన బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మహిమగంత ప్రభావాలు మీకే సమర్పించుకుంటూ ఆరోగ్యం ప్రతి ఒక్కరిని మంచి ఆరోగ్యంతో నింపి వర్ధిల్ల చేయమని యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యమైన సన్ని సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.